ఇప్పుడు మీకోసం స్పెషల్ పర్మిషన్ తీసుకుని మరి మీకు మేమైతే ఈ లోపల ఇన్నర్ సీ దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం ఇప్పుడు మనం వాటర్లో ఉన్నాం మచిలీపట్నం సీ పోర్ట్ ఏరియా ఇవన్నీ మీకు చిన్న చిన్న ఐలాండ్స్ లా కనబడతాయి అవన్నీ సిగ్నల్ పాయింట్స్ ఆ చెట్ల లోపల ఉన్న సిగ్నల్ పాయింట్స్ వాటి ద్వారానే వీళ్ళకి వే తెలుస్తది మనం ఎంత దూరం వచ్చామో చూడొచ్చు నేర్లీ మనం ఒక 1 కిలోమీటర్ లోపల వరకు వచ్చాం వేళ జీవించే జీవన శైలిలో ఎన్నో కష్టాలు ఉన్నాయి ఏది ఊరికే దొరకదనే దానికి ఇదే నినాంది ఎంతో కష్టపడతారు అడవిలు వాటి వల్ల యూజ్ ఏంటంటే మనకి సునామీలు అయి వచ్చినప్పుడు ఇవి ఆ ఫ్లోటింగ్ అనేది మాక్సిమం ఆపుతాయి ఇప్పుడు అలాంటివన్నీ చాలా మటుకు కనుమరుగైపోతున్నాయి వాటి వల్ల ఎంతో యూజ్ ఉంది ఈ లోటత్తు ప్రాంతాలన్నిటికి ఇవి సెక్యూరిటీ అనే అని చెప్పుకోవచ్చు వాటర్ పాయింట్ ఆఫ్ ది మచిలీపట్నం పోర్ట్ అయితే దాటాం క్రాస్ చేసాం ఇప్పుడే మీకు కనిపిస్తున్నాయి కదా మధ్యలో ఉన్నాయి అవి దీనికి దానికి మన మచిలీపట్నం పోర్ట్కి బోర్డర్ పాయింట్ అవి మీకోసం వీళ్ళందరినీ స్పెషల్ పర్మిషన్ తీసుకుని మరి మనమైతే ట్రావెల్ చేస్తున్నాం వండర్ఫుల్ క్లైమేట్ ఈ పోర్ట్ నుంచి మన మచిలీపట్నం బే ఆఫ్ బెంగాల్ కి ఎంట్రీ అవుతున్నాం మీకు అక్కడ కనిపిస్తుంది ఆ ఐలాండ్ లాగా ఉంది కదా దాని పక్కన నుంచి మీకు వేవ్స్ అనేవి అయితే కనిపిస్తాయి కొంచెం ముందుకు వెళ్దాం మనం చాలామంది మచిలీపట్నం వ్లాగర్స్ వ్లాగ్ చేశారు కానీ ఇలా మిడిల్ ఆఫ్ ది సీలోకి వెళ్ళి చూపించడం అయితే జరగలేదు ఈ వీడియో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే అవ్వచ్చు మచిలీపట్నం పోర్ట్ గురించి ప్రతిదీ మీకు నీట్గా తెలుస్తుంది నియర్లీ ఒక 4 కిలోమీటర్స్ దాకా వచ్చాం లోపలికి మీ అక్కడ కనిపిస్తున్న బోట్స్ అన్నీ ఫిషింగ్ బోట్సే వాళ్ళు ఫిషింగ్ అయిపోయి ఇటు వచ్చారు పోర్టుకీను మన సముద్రానికి మిడిల్ పాయింట్ ఇదే రెండు కలిసే పాయింట్ ఇది మీకు వేవ్స్ కనిపిస్తున్నాయి చూసారా
ఇప్పుడు యాక్చువల్గా టైం మనకి 6 అవుతుంది. రెయినీ సీజన్ కాబట్టి మనకి సన్సెట్ అయితే కనపడలేదు. యాక్చువల్గా అయితే ఈ టైంలో సన్సెట్ ఉంటే చాలా బాగుంటుంది. హ్యాంగోండి ఆ మబ్బుల్లో ఉండిపోయిన సన్సెట్, లేకపోతే ఒక బెస్ట్ వ్యూ అయితే ఉండేది మనకు దొరికేది. చూస్తున్నారు కదా ఇవన్నీ ఫిషింగ్ బోట్స్. మళ్ళీ ఇవి బ్యాక్ టు అవర్ బోట్ ఏరియాకి వస్తున్నాం. మనం ఒక 3 to 4 kilometers లోపల దాకా వెళ్ళి మళ్ళీ మనం బ్యాక్ వస్తున్నాం. ఎవరైనా మచిలీపట్నం వాళ్ళు ఉంటే కానీ ఇటు ఎవరైనా టూరిస్టులు ఎవరైనా ఉన్నా కూడా ఇది మీరు ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి అయితే లోపలికి వెళ్ళొచ్చు. కంపల్సరీ ట్రై చేయండి. మచిలీపట్నం అంటే అందరూ బీచే అనుకుంటారు, కానీ బోటింగ్ కూడా మీకు బెస్ట్ థ్రిల్లింగ్ అనేది అయితే ఇస్తుంది. టైంలో బోట్లో సన్సెట్ టైం బెస్ట్ వ్యూవే చెప్పుకోవచ్చు. నార్మల్ టైంలో మీకు ఈ వ్యూ అయితే దొరకదు. దీని గురించి మీకు పెద్ద స్టోరీగా చెప్పొచ్చు. ఈ మీకు రైట్ సైడ్లో కనిపించేంత మడడవులు ఇప్పుడు మనకి సునామీలు అవన్నీ వచ్చే ఫ్లోటింగ్ మొత్తం ఇదివే కంట్రోల్ చేస్తాయి. ఇవి లేకపోతే ఇన్ కేసు సునామీలు వచ్చే టయానికి డైరెక్ట్ ఈ దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నీ అయితే మునిగిపోతాయి. కంపల్సరీ ఈ బీటి ఇంపార్టెన్స్ అయితే చాలా ఉంది. టోటల్గా సునామీ నుంచి సేవ్ చేస్తాయి అంటే కాదు, కొంతవరకు అయితే ఇవి హెల్ప్ అవుతాయి. వాటి రూట్స్ చూస్తున్నారు కదా, ఇంత సముద్రంలో కూడా అవి స్టాండర్డ్గా నుంచుని ఉన్నాయి. సన్సెట్ అవుతుంది ఇప్పుడే. యాక్చువల్గా ఈ టైంలో ఏమవుతుందంటే మార్నింగ్ ఎప్పుడైతే మనకి ఒడ్డుకి వాటర్ వచ్చిన వాటర్ అంతా ఈ 6 టయానికి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడాయి. ఇవన్నీ చూసారా మీకు, వాటర్ అయితే చాలా వరకు తగ్గింది ఇటు సైడ్. మనం వెళ్ళినప్పటికీ ఇప్పుడు వచ్చేటప్పటికైతే బ్యాక్ సముద్రం అయితే లాగేసుకుంటుంది ఈ వాటర్ అన్నిటిని. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఇదివరకే పోర్ట్ ఎట్టాగ నడిచిందో అట్టాగే నడచాలనేసి ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి ఫిషరీస్ ఆఫీస్ ఉందండి మాకు. అక్కడ దగ్గర నుంచి కొలతలేసుకుంటూ వచ్చి సర్వే చేసుకొచ్చి ఇది మామూలుగా 15 మీటర్లలో తవ్వుతారంట. తవ్విన తర్వాత ఏం జరుగుతుందంటే అప్పుడు షిప్పులు అవి వచ్చి ఏర్పడి ఈ గోధుమలు కానీ బియ్యం కానీ అట్లా యాంకరింగ్ పోర్ట్ ద్వారాగా ఇక్కడ నుంచి ఇతర దేశాలకి సప్లై చేసేవారు ఇదివరకు. అట్లాగే ఇప్పుడు ఇప్పుడు కూడా సప్లై చేయాలనేసి ఇది యాంకరింగ్ పోర్ట్ టైపు కరిమే కరగ్రహం దగ్గర ఏంటో పెద్ద పోర్ట్ కింద నిర్ణయించారు ఇది. ఇక అట్ట నిర్ణయించడం వల్ల మాకేంటంటే ఇప్పుడు మత్స్యకారులకి ఏదైనా ఉపాధి ఉంటే దాంట్లో ఏదైనా మూటలో ఏం మోసుకుంటాం కానీ లేకపోతే ఎట్లా చిన్న చిన్న జాబ్లు అది ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే మన ఏట కొనసాగితం, కాకపోతే 3 సంవత్సరాల దాకా ఇబ్బంది మాకు ఎంతకంత ఇబ్బంది కలుగుతుంది దానివల్ల.
ఈరోజైతే ఈ బ్లాగ్ ఇలా ఎండ్ అయ్యింది. మరిన్ని ఇన్ఫర్మేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.